పాడు గ్రామానికి చెందినటువంటి మహిళలు సుమారు 35 నుంచి 40 మంది మహిళలు ఒక శుభ కార్యానికి వెళ్తూ ట్రాక్టర్ మీద ప్రమాదవశాత్తు 7 చనిపోయారు 20 మంది పైగా గాయపడ్డారు ఇన్సిడెంట్ జరిగి మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరిగింది చనిపోయిన వాళ్ళని గాయపడిన వాళ్ళని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 4 సరే యాక్సిడెంట్ అనేది ప్రమాదం అనేది దురదృష్టకరమైన చాలా బాధాకరమైన చాలా బాధపడతా ఉన్నాం కలచి వేస్తూ ఉంది మొత్తం కూడా మహిళలు దళిత మహిళలు కూలి పనికి వెళ్ళి పొద్దున్నే వచ్చి మధ్యాహ్నం 12 గంటల ఇంటికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల పనిషన్ బయలుదేరాక ఆ ట్రాక్టర్ పోతా పడి చనిపోవాలి చాలా బాధాకరం కానీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది చాలా బాధ కలుగుతాం 4 గంటలకి తీసుకొస్తే పోస్ట్ మార్టం 6 గంటలు పూర్తి అయిపోయింది వాళ్ళు పంపించారు శవ పంచనామా ఇంకా జరుగుతాం 7 శవాలకు సంబంధించి 7 డాక్టర్లు పిలిచారు 7 స్టేషన్ల నుంచి ఎస్ఐలు పిలిపించారు ఇంతవరకు శవ పంచనామా జరగకుండా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి పంపించారు అంటే కొద్దిగా లేట్ అయ్యకుంది గ్రామస్తులు వస్తారు గ్రామాల నుంచి వస్తారు దళితులు వస్తారు నాయకులు వస్తారు ఇదే నియోజకవర్గాలకు సంబంధించి మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది 20 లక్షలు ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ రోజుల్లో 8 గంటల క్రితం ఇవాళ 5 లక్షలు ఇస్తున్నామని చెప్పి వీళ్ళు ప్రకటించారు మంత్రి అంబటి రాంబాబు వీళ్ళందరూ వచ్చి 5 లక్షలు ఇటువంటి వీళ్ళు మీ కొంత డబ్బులు ఇస్తున్నట్టు పోటీ పడతారు 5 లక్షలు ప్రమాద బీమా కింద ఆటోమేటిక్గా వస్తుంది మీ ముఖ్యమంత్రి అక్కడ విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగింది పుటా ఉంటున్న ప్రత్యేక విమానం వెళ్ళి 4 రూపాయలు ఇచ్చాడు అది యాక్సిడెంట్ ఇది యాక్సిడెంట్ వీళ్ళు దళితులు మహిళలు దళిత మహిళలు కాబట్టి చిన్న చూపు లెక్కలేనితనం మీ ఏజెంట్లు పెట్టి గబగబ హడావిడి పోలీసులు పిలిపించారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎక్కడ ఉంది జిల్లా అంతా 7 డాక్టర్లు ఒకసారి పిలిపించారు అరగంటలో తంతు ముగించేశారు శవ పైత్రామా జరుగుతూనే ఉంది పోస్ట్ మార్టం అయిపోయింది బాడీలు పంపించారు చోటు నేను ఇంతవరకు చూడలేదు 30 సంవత్సరాల నుంచి మేము తిరుగుతా ఉన్నాం ప్రజా జీవితంలో ఇసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరగదు శవ పైత్రామా పూర్తి కాకుండా పోస్ట్ మార్టం అయిపోయి బాడీలు పంపించేయటం అనేది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఇంత హడావిడి ఏంటో అర్థం కాదు యాక్సిడెంట్ జరగడంనే దురదృష్టకరం దాన్ని మేమే వీళ్ళు చేసే రకంగా కానీ ప్రభుత్వం మినిమం కామన్ సెన్స్ వాడకాలి బాధ్యత అనేది లేకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం ఇప్పుడు బందీ బలం మొత్తం నాయకులందరూ వచ్చారు కూర్చున్నారు అత్తగోలుగా కూర్చొని చూస్తే హడావిడిగా డాక్టర్లను పిలిపించి పోలీసు వాళ్ళని పిలిపించి అరగంటలో పూర్తి చేసేసి 10 నిమిషాలు పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి పంపించేస్తాం అది చేయకుండా ఇచ్చేసి పంపించినట్టు మరి ఏం చేశారేంటో వాళ్ళు పేపర్ వర్క్ ఇంక్వెస్ట్ పూర్తి కాకుండా పోస్ట్ మార్టం చేయడం అనేది ఈ క్రిమినల్ హిస్టరీలో అసలు ఇంతవరకు చూడలా ఏ యాక్సిడెంట్ కానీ ఏదైనా కానీ ఇంక్వెస్ట్ అనేది కంప్లీట్ పూర్తి చేయాల్సింది పోలీసు ఇంక్వెస్ట్ రిపోర్ట్ తయారైనాక డాక్టర్కి ఇచ్చి పెట్టుకుని తర్వాత దాన్ని పిఎం చేయాలి అది లేదు పేపర్లు ఇంకా రాస్తానే ఉన్నారు కనపడతా ఉన్నారు ఇంకా పూర్తి ఇంకా కాలేదు బాడీ లేదు